वेलकम बैक टू टीवी एडवाइजर अनकापल्ली जिला नर्सीपट्नम एरिया आस्पत्रि की अवसर मैं रेंडु फ्रिज्जुलनु लायन्स क्लब आध्वर्यंलो एर्पाटु चेशारु डाक्टर गोपालराव फस्ट वाइज गवर्नर दीनितो पाटु पुट्टिनरोजु जरुपुकुंटुन्न मरोक लाइन मेंबर वेलगा नारायणराव कूडा मरोक फ्रिज्जुनु एरिया आस्पत्रि की समकूर्चारु। ई कार्यक्रमानिकि नर्सीपट्नम मुनिसिपल चेयरपर्सन गुडबंड आदिलक्ष्मी प्रत्येक अतिथिगा हाजरयि वाटिनि प्रारंभोत्सव कार्यक्रमंलो पाल्गोन्नारु। ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సెక్రటరీ చక్రఫణి రాజు, బాబురావు, అప్పారావు, శ్రీను తదితరులు పాల్గొనగా నవ్య లయన్స్ క్లబ్ నుండి ప్రెసిడెంట్ చెరుకూరు ఇంద్రా సతీష్ దంపతులు, సెక్రటరీ సాధిమ వెలగ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు ఫ్రిడ్జులను ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నేలవేణికి వీరు అందజేశారు. దీని తాలూకు పత్రాలను కూడా వారు అందజేశారు. దీంతోపాటు వెలగ నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఉన్న డాక్టర్లకు టార్చ్ లైట్లు ఇచ్చారు. దీంతోపాటు ముగ్గురు పేద విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున చెక్కులను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సందేశపత్రి చిత్రమీదుగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వెలగ నారాయణరావుకు ప్రత్యేకంగా అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ ఏరియా ఆసుపత్రి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ టీవీ8 వాయిస్ మీఎంఏ రాజు. అయితే మేము గతంలో కూడా ఇంతకుముందు లయన్స్ క్లబ్ రెండు లయన్స్ క్లబ్ తరఫున ఆక్షన్ ఒక 5 ఆక్షన్ కాన్సల్టేషన్స్ దాదాపు ఒక్కొక్క ఆక్షన్ కాన్సల్టేట్ అప్పట్లో 2,75,000 మొత్తం ఒక 5 లక్షల వర్త్ 10 ఆక్షన్ కాన్సల్టేషన్స్ మేము ఆల్రెడీ స్పాన్సర్ చేసామండి. అది ఒక ఐసీయూ అంటే అందులో బెడ్స్ దానికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ మీరు ఒక రూమ్ మాకు ప్రొవైడ్ చేసినట్లయితే ఒక ఐసీయూ చేయడం కోసం అనేసి మేము అనుకున్నాం. అది ఫ్రిడ్జులకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. గతంలో మా గౌరవ శాస్త్ర సభ్యులు శ్రీ పెట్టల మహాశంకర్ గారి సార్ వచ్చి అబ్జర్వ్ చేశారు. ఆల్రెడీ ఆ ఫార్మస్ చేసినప్పుడు వాళ్ళు అడిగిందే అక్కడ మాకు ఫ్రిడ్జ్ ప్రాబ్లం ఉందండి, స్టోరేజ్ పర్పస్ వైజ్ మాకు ఈ ప్రాబ్లం ఉందని ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పిన వెంటనే మా వెలగ నారాయణరావు గారు ఉండే అధికారి గోపాల్ గారు ఉండే చాలా మంచి మనసుతో ఈ ఫ్రిడ్జ్లు ప్రొవైడ్ చేయడము ఈ హాస్పిటల్కి ఇవి ఎంతో ఉపయోగపడతాయి మేము అనుకుంటా ఉన్నాము. సో ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు లయన్స్ క్లబ్ వారికి, ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఈ హాస్పిటల్కి ఎన్నో చేయాలని, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఇవాళ తెలియజేస్తున్నాను.